अंदर की नमस्कार ना पेर कोलिपार श्यामबाबू गुंटूर जिल्ला कोलिपार मंडलम हनुमनपालम ग्राम ने गत 5 संवत्सराल प्रकृति व्यवसाय चेस्तुन्नान प्रधानंगा मा एरियालो अरटि कंद पसुपु वरी जोन्न मोक्कजोन्न पंटलु पंडिस्तुन्नाम नेनु ई पंटलन्नी कूडा नाकुन्न 4 एकराल भूमिलो पंडिस्तुन्नानु गत संवत्सरं प्रकृति व्यवसाय अधिकारुल सूचनल मेरकु प्रीमान्शन ड्रै शेयिंग నా భూమిలో ఏటం జరిగింది దీనికి 10 నుంచి 15 రకాల విత్తనాలు తీసుకొని ఉన్నాను విత్తనాలు భూమిలో జల్లే ముందు భూమిని మెత్తగా కలయదున్నుకొని భూమిలో 400 కేజీల ఘనజీవామృతం వేసిన్నాను విత్తనాలు జల్లే రోజు బీజామృతం విత్తన శుద్ధి చేసుకున్నాను విత్తన శుద్ధి ఎందుకు చేసుకున్నాను అంటే భూమి నుంచి విత్తనాల నుంచి వచ్చే తెగుళ్ళను అరికట్టడానికి బీజామృతంతో విత్తన శుద్ధి చేసుకున్నాను అలాగే బీజామృతం చేసుకుంటే మొలక శాతం బాగా వస్తుంది 15 రకాల విత్తనాలు జల్లుకున్న తర్వాత మెనపుడుతో ఆచ్ఛాదన చేయడం జరిగింది ఈ ఆచ్ఛాదన ఎందుకు చేశానంటే సూర్యకిరణాలు డైరెక్ట్ గా భూమిని తాకకుండా ఉండడానికి ఎక్కువ వర్షాలు పడ్డప్పుడు పైభాగంలోంటి భూసారం కొట్టుకుపోకుండా ఉండడానికి తేమ శాతం ఎక్కువ రోజులు భూమిలో ఉండడానికి ఈ ఆచ్ఛాదన ఉపయోగపడుతుంది రైజింగ్ చూసుకున్నట్లయితే పెసర మినుము అలసంద జొన్న ఇవన్నీ కూడా బాగా ఏపుగా ఎదిగినాయి 40 రోజుల తర్వాత పోత దశలు కోసి పశువులకు మేతగా వేశాను పశువులకు మేతకు అయ్యే ఖర్చు చాలా తగ్గింది గేదెలు పాలు గతం కంటే ఎక్కువగా ఇవ్వడం జరిగింది అలాగే పాలల్లో శాతం కూడా ఎక్కువగా పెరిగింది అంతే కాకుండా గేదెల పాలు తాగడం వల్ల మాకు మా పిల్లలకు ఎంతో ఆరోగ్యంగా ఉన్నాము ఇప్పుడు చూసుకున్నట్లయితే వేసవిలో కూడా మా భూమి పచ్చగా ఉంది అంతే కాకుండా అనేక రకాల సూక్ష్మజీవులు నివసిస్తూ 365 రోజులు పచ్చని పంటలతో కప్పి ఉంటుంది ప్రీమాన్షన్ డ్రై షోయింగ్ వల్న వేసవిలో కొంత ఆదాయం కూడా పొందుకోగలుగుతున్నాను భూమిలో కలయదున్నుకొని విత్తబోయే ప్రధాన పంట కందను నాటుకుంటాను ప్రీమాన్షన్ డ్రై షోయింగ్ భూమిలో కలయదున్నుకొని 400 కేజీల ఘనజీవామృతం చల్లుకొని 100 కేజీల యాపపిండి 100 కేజీల అవదం పిండి చల్లుకొని ఉన్నాను ఆ తర్వాత భూమిని ఒకసారి దున్నుకోవడం జరిగింది ఈ భూమిని దున్నుకున్న తర్వాత ఒక ఎకరానికి 20 ఫుట్ల కంద అవసరమై ఉంది నేను వేస్తున్నంటి ఎకరం పొలానికి 20 ఫుట్ల కంద తీసుకొని ముందుగా తయారు చేసుకున్న బీజామృతం తీసుకొచ్చుకొని ఆ బీజామృతంలో ఈ కందను విత్తన శుద్ధి చేసి నా భూమి ఎకరం భూమిలో నాటుకోవడం జరిగింది ఈ నాటుకున్న తర్వాత 4 సార్లు నీటి తల్లి ఇచ్చినాను ప్రతి 15 రోజులకు ఒకసారి 2 సార్లు జీవామృతం నీళ్ళ ద్వారా పారించడం జరిగింది ఇప్పటికి నా పంటలు చూసుకున్నట్లయితే 35 రోజులు అవుతుంది ఇప్పటికి నా పొలము 40 రోజులు అవుతుంది పైన ఎలాంటి కషాయాలు వాడలేదు 40 రోజులు అయ్యింది కాబట్టి ఇప్పుడు నా పొలంలో 60 లీటర్ల ద్రవజీవామృతాన్ని పిచికారీ చేస్తున్నాను కాకుండా బాగా ఏపుగా కూడా పచ్చగా కూడా చాలా దృఢంగా బలంగా వచ్చింది వచ్చిన తర్వాత నేను ఎప్పుడైతే నీటి తడి ఇస్తున్నానో ఆ నీటి తడితో పాటు జీవామృతం పారించాను తర్వాత 2వ నెలలో పంట మీద ఇంకా కొంచెం పెరుగుదల కోసం పచ్చగా ఉండటం కోసం తెగుళ్ళు రాకుండా కోసం జీవామృతం స్ప్రే చేశా 2వ నెల అయిపోయిన తర్వాత 2వ దప జీవామృతంతో పాటు చేప బెల్ల స్ప్రే చేశాను తర్వాత 3వ దపగా మళ్ళీ భూమిలో నిలిచేటప్పుడు భూమిలో జీవామృతాన్ని పారించాను తర్వాత బ్రహ్మాస్త్రాన్ని ఒకసారి మధ్యలో చిన్న పురుగు వచ్చింది ఈ పురుగుకి
ఏ ఆ పురుగు ఏంటంటే లద్ది పురుగు. ఈ లద్ది పురుగు కోసం ఏం చేశానంటే నాకు దొరికినంటి బ్రహ్మాసనకు 5 రకాల ఆకులు తీసుకుని అన్నీ కొన్న మెత్తగా దంచుకుని 15 లీటర్ల నీటిలో ఉడకబెట్టుకొని దానికి 10 లీటర్ల ఆవుమత్తనని దత్తి చేసి నా పంట మీద స్ప్రే చేసుకున్నాను. ఈ స్ప్రే చేయటం వల్ల ఆయొక్క కంద మీదకి వచ్చినంటి పురుగు చనిపోయింది. తర్వాత 2వ నెల అయిపోతుంది అనగా 3వ నెలలో వర్షాలు ఎక్కువగా ఉండటం వల్ల పంట కొంచెం ఎర్రగా రావడం జరిగింది. దీనికి నేను ఏం చేశానంటే తక్షణమే పేడ మూత్ర ఇంగో ద్రావణాన్ని స్ప్రే చేశా. ఈ స్ప్రే చేసిన తర్వాత ఏం జరిగిందంటే ఈ ఎరుపుగా వచ్చిన పంట కూడా మరలా తిరిగి మళ్ళీ బలంగా పచ్చగా రావటం జరిగింది. ఇలా నేను పద్ధతులన్నీ పాటిస్తూ పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంలో ఇవన్నీ పాటించి నేను ముందుకెళ్ళాను. ఇదే ఈ యొక్క ప్రక్రియలో పక్కన రైతులు వస్తూ నా చేను మీదకి వస్తూ పోతూ నా పంటను పరిశీలించారు. నేను ఎప్పుడైతే విత్తనాన్ని ఇస్తున్నప్పుడు ఒక రైతు వచ్చి అన్నాడు, మేమందరం చాలా బలం వేసి పండిస్తున్నాము, కెమికల్ వేసి పండిస్తున్నాము, కంద దిగుబడి రావట్లేదు, 50 పుట్లే 40 పుట్లు వస్తున్నాయి అన్నారు. 50 లేబో వస్తుంది నీకు, ఈ 20 పుట్ల కంద ఖర్చు 40,000 రూపాయలు అయింది, మరి అంత కౌలు ఖర్చు ఎన్నికూర్చుంటే నీకు చాలా ఖర్చు అవుతుంది, నీకు లాభం ఏమొచ్చిద్దని అన్నాడు. నాకు లాభం వచ్చింది, నేను పండిస్తాను, ఈ పెట్టుబడి లేని ప్రకృతి అవసరంలో నాకు ఖర్చు తగ్గిద్ది, తర్వాత నేను బలం కూడా ఎక్కువ పెట్టను, ఎందుకంటే ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ చేశాను. ఇది మీకు తెలియకపోవచ్చు, నేను కొత్తగా ఈ మా యొక్క ప్రకృతి వ్యవసాయ అధికారుల మేరకు నేను ఈ ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ నా పొలం జల్లుకున్నా. మీరు కూడా జల్లుకోండి. మీరు కూడా జల్లుకుంటే మీ భూమిలో ఏమి ఏమి యొక్క ప్రక్రియలు జరిగినాయి, ఎలాంటి మార్పులు జరిగినాయని మీరే గమనిస్తారు. నా భూమిలో నేను జల్లుకున్నాను, నేను జల్లుకోవటం వల్ల మార్పులు చూశాను. నా పంట నా పక్కనే ఉన్న రైతుకు మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు నా పొలం ఎంత ఉందంటే 6.5 అడుగులు హైట్ పెరిగింది. కెమికల్ రైతు చూసినట్లయితే 5.5 నుంచి 6 అడుగులు మాత్రమే సైజు పెరిగింది. నేనేమనుకుంటున్నానంటే 70 నుంచి 80 పుట్లు కంద పండిద్దని చెప్పి నా పంట పక్క రైతులు వాళ్ళే చెప్పారు, ఎవరైతే పండదో 50కి 50 పుట్లు పండిద్ది, లేబ వచ్చింది, నీకు ఖర్చు కూడా రాదు, పెట్టుబడి కూడా రాదని ఏమన్నారో ఆ రైతులు వచ్చి మళ్ళీ నాకేమన్నారంటే నీ చేను 80 పుట్ల దాకా పండిద్ది, మంచి లాభం వచ్చింది, నీకు ఈ పంటలోనే 2-3 లక్షల రూపాయలు ఆదాయం తెస్తావు. వాళ్ళ చాలామంది రైతులు కూడా ఈ వర్షాల వల్ల అదృష్టి అనవృష్టి వల్ల చాలామంది వైరస్ వచ్చి చనిపోయినాయి. నేను ఈ ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేయటం వల్ల నా పంట ఈ యొక్క వర్షాలకి అన్నిటికి కూడా తట్టుకొని పచ్చగానే ఉంది. వాళ్ళు 4 రోజుల క్రితం పడిపోయినాయి, నాకైతే ఇంకా పడిపోలేదు. నా ఎకరం పొలంలో కంద 80 పుట్లు పండింది. ఒక పుట్టు వచ్చి 2,500 కమ్మినాను, 80 × 2,500 2 లక్షల రూపాయలు ఆదాయం వచ్చింది. అలాగే అంతర పంటల ద్వారా వచ్చిన ఆదాయం 4,000, మొత్తం ఆదాయం 2,04,000, ఖర్చు కౌలికి వచ్చి 50,000, విత్తనం ఖర్చు 40,000, పైన పాటుగా దుక్కులకి కలుపులకి అన్నిటి కలిపి 16,000 అయింది. మొత్తం కలుపుకొని 1,10,400, నికరాదాయం 93,600 రూపాయలు నాకు వచ్చింది. తర్వాత కెమికల్ రైతును చూసుకున్నట్లయితే అతనికి నేను అడుగుతూ ప్రతిసారి కూడా అతను ఏం వాడుతున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎన్ని కట్ల పురుగు మందులు రసాయనిక ఎరువులు వాడుతున్నాను చెప్పి నేను ఆరాధిస్తూ ఉన్నాను. అతని ఖర్చు అతని యొక్క కౌలు విత్తనము అన్నీ చూసుకున్నట్లయితే 1,48,000 రూపాయలు అతని ఖర్చు అయింది. అతనికి నాకు వేరియేషన్ చూసుకున్నట్లయితే 40,000 రూపాయలు చాలా పైబడే తేడా ఉంది. నేను ఆ 40,000 రూపాయలు తగ్గించుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నా కంద చూసుకున్నట్లయితే ఎక్కువ బరువు సైజు దిగుబడి రావటానికి గల కారణం ప్రీ మాన్సూన్ డ్రై షోయింగ్ వేయటం వలన కంద పంటకు కావాల్సిన పోషకాలు అన్నీ అందినవి, కాబట్టి ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. కాబట్టి రైతులు అందరూ వేసవి కాలంలో భూమిని ఖాళీగా ఉంచకుండా 365 రోజులు పచ్చని పంటలతో భూమిని కప్పి ఉంచి భూసారాన్ని కాపాడుకొని తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధిస్తారని కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదములు.